దీని టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా ఈ రోజుల లోపల ఈ కేస్ కంప్లీట్ గా ఇన్వెస్టిగేట్ కంప్లీట్ చేయాలి ఇక్కడ ఇంటర్నేషనల్ రెమిటెన్స్ ఏమంటే ఈ నంబర్ లో యూకే లో ఉంది కాబట్టి మనం ఇప్పుడు అడ్రస్ చేసిన వెంటనే మనకి సమాచారం వస్తుందా వి హావ్ టు ఇన్వాల్వ్ మల్టిపుల్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ లో తర్వాత ఆయన దొరికితే ఆయనకి ఆల్రెడీ ఐదో వ్యక్తి ఆయన కూడా ఒరిజినల్ ఆయన దగ్గర ఉందని మనం చెప్పలేము ఈ రిసూర్డ్ దట్ వీడియో ఫైవ్ టైమ్స్ బిఫోర్ అంటే ఆయన వచ్చే లోపల అది ఫార్వర్డ్ అయిపోయింది ఫార్వర్డెడ్ అని ఉంది ఇక్కడ ఆయన పోస్ట్ చేసే లోపల సో ఆయన ముందు ఐదు వ్యక్తులు ఆ ఐదు వ్యక్తులకి ఎక్కడి నుంచి వచ్చింది ఒరిజినల్ ఎవరు అందుకే చెప్తున్నాను ఎవరైనా ఒరిజినల్ సంబంధించిన వ్యక్తులు ఉంటే వచ్చి మనకి వెంటనే మీకు ఎస్పీ గారు ఇదే ఒరిజినల్ వీడియో ఇవ్వండి అని ఇస్తే మేము ఖచ్చితంగా ఇప్పుడే చెప్పగలం సో ఏ వీడియో అయినా ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు చెప్పారు ఏముందో సోషల్ మీడియాలో ఉన్న అన్ని వీడియోస్ ని అన్ని మనము కనెక్ట్ చేసుకుని వి వెరిఫై మల్టిపుల్ టైమ్స్ ఒక్కొక్క వీడియోకు ఇంకో వీడియోకు సామెత లేదు ఒక్క వీడియోలో ఒక బొమ్మ పెట్టారు ఇంకో వీడియోలో ఇంకో బొమ్మ పెడుతున్నారు ఇష్టం వచ్చినట్టు ఎడిటింగ్ చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు దాంట్లో వీడియో యాడ్ చేస్తున్నారు సో కాబట్టి ఇవన్నీ ఒరిజినల్ కాదు సో ఖచ్చితంగా మేము చెప్పేది ఏమంటే వేరియస్ ప్లాట్ఫామ్ వేరియస్ వీడియోస్ హావ్ బీన్ ఎడిటెడ్ అక్రాస్ ది ప్లాట్ఫామ్ ఎడిటింగ్ చేసుకున్నారు నిందితుల వైపు నుంచే మీ దర్యాప్తు అంతా సాగుతా ఉంది ఎంపీ గారి మొబైల్ ఎందుకు చూడటం లేదు ఇప్పుడు ఎంపీ గారి మొబైల్ చూస్తే అసలు వీడియో కాలింగ్ జరిగిందా లేదా అనేది స్పష్టంగా తెలుస్తుంది కదా దాని డేటాను బయటికి తీస్తే ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఆ మొబైల్ డేటాను తీస్తే బాధితులు వచ్చి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా తదుపరి నేను చెప్పాను సోషల్ మీడియాలో వచ్చింది ఆయన అభిమాని ఒకరు చూసి కంప్లైంట్ ఇచ్చారు దాన్ని బట్టి మనం దర్యాప్తు చేస్తున్నాము బాధితులు వచ్చి కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి మేము ఎవరి మొబైల్ అయినా సీజ్ చేసి దర్యాప్తు చేస్తాం సార్ అంటే ఈ కేసులో తేల్చాలనుకున్నప్పుడు ఎంపీ మొబైల్ కూడా చూస్తే సరిపోతుంది కదా బాధితులు వచ్చి కంప్లైంట్ బాధితులు వచ్చి కంప్లైంట్ ఇస్తే రెండు వైపులా చేయాలి మీరు వన్ వే లో అంటే నిందితుల వైపు పోతున్నారు సింపుల్ కేసు సింపుల్ గా అయిపోతుంది కదా సార్ ఎంపీ మొబైల్ ను ఒకసారి డేటా కనెక్ట్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ లో చూస్తే క్లియర్ గా వన్ అవర్ లో బయటపడిపోతుంది ఎవరినైనా పిలిపించి ఏదో ఒక మొబైల్ సీజ్ చేసి ఇంకెవరో ల్యాబ్ పంపించి మేము లేనిపోయిన వారు ఎవరో కంప్లైంట్ ఇచ్చారని ఇబ్బంది పెట్టలేము బాధితులు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఫలానా వ్యక్తి దగ్గర నేను వీడియో కాల్ చేస్తున్నప్పుడు నేనే రికార్డ్ చేసాను ఫలానా వ్యక్తి వచ్చి నాకు మానవ నష్టం జరిగింది ఫలానా వ్యక్తి నన్ను ఇలాగా ఏదో చేశారో అది ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తే దాని భాగంగా మేము ఎంతటి వారైనా ఎవరైనా ఏం చేయాలో మొబైల్ సీజ్ చేయాలో ఫోరెన్సిక్ పంపించాలో ఏదైనా చేస్తాం సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు పట్టి పలానవాడు మొబైల్ సీజ్ చేయండి పలానవాడు పలానవాడు దోస్తు వాళ్ళు పిలవండి పలానవాడికి నోటీస్ ఇచ్చి పిలవండి అని అవన్నీ అయ్యే పని కాదు లా ఆఫ్ ది ల్యాండ్ ప్రివైల్స్ పొలిటికల్ కాన్స్పిరసీ జరుగుతాం సార్ దీంట్లో అంటే ఐటీడీపీలో మిగతా గ్రూప్ సభ్యుల్ని విచారం చేయొచ్చు కదా దాంట్లో ఎవరు ఏ పార్టీకి సంబంధించి అది మేము దర్యాప్తు భాగంగా ఏ ఒక్క రాజకీయ పార్టీ గురించి ఇక్కడ మనం మాట్లాడట్లేదు దర్యాప్తు భాగంలో వచ్చిన వివరాలను బట్టి ప్రాథమిక ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ రిపోర్ట్ మీ ముందు నేను పెడుతున్నాము ఒరిజినల్ వీడియో దొరికితేనే దీనికి క్లారిటీ వస్తుంది తప్ప ఒరిజినల్ వీడియో దొరికే వరకు దీనికి క్లారిటీ ఉండదు ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించే ముందు నేను చెప్పినట్టు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఒరిజినల్ వీడియో ఉంటేనే ఇప్పుడు సోషల్ మీడియా ఉన్న వీడియోతో మనము మ్యాచ్ చేసి చెప్పగలుగుతాం తప్ప ఇప్పుడు ఉన్న వీడియోస్ అన్ని షేర్డ్ బై మల్టిపుల్ టైమ్స్ రీపోస్టెడ్ ఎడిటింగ్ మార్పింగ్ అన్ని జరిగిపోయిన వీడియోలు ఇవి ఇప్పుడు రెండు గ్రూప్ల మధ్యన వార్ అవుతుంది కమ్మ సామాజిక వర్గం వర్సెస్ కుర్బ సామాజిక వర్గం పెద్ద ఎత్తున ర్యాలీలు ధర్నాలు చేస్తున్నారు అది ఒక హైటెన్షన్ వాతావరణం క్రియేట్ చేస్తుంది అందుకం మీరు ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారు డెమోక్రటిక్ కంట్రీలో ప్రతి ఒక్కరికి కూడా ప్రొటెస్ట్ చేసే ఒక ఇది ఉంది పద్ధతి ఉంది పద్ధతిగా ఎవరైనా ప్రొటెస్ట్ చేస్తే మనము
ఆయా వర్గానికి కూడా పర్మిషన్ ఇచ్చాము, ఈ వర్గానికి కూడా శాంతియుతంగా పర్మిషన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చాము. బికాజ్ ఇట్స్ అ డెమోక్రటిక్ కంట్రీ. సో కాబట్టి ఈ లాయన్ ఆర్డర్ ఇష్యూ ఏముందో అది సపరేట్గా మనం చూసుకుంటాం. ఈ ఇష్యూ వల్ల లాయన్ ఆర్డర్ ఏమొచ్చినాయి, ర్యాలీలు ఏం జరుగుతున్నాయి, ధర్నాలు ఏం జరుగుతున్నాయి, దాన్ని మేము ఖచ్చితంగా ఎదుర్కొన్న పరిస్థితులు మేము ఉన్నాం. ఏ వర్గం అయినా వాళ్ళకి ఒక పద్ధతికి లోబడి ప్రొటెస్ట్ చేస్తారంటే అన్ని చోట్ల మేము పర్మిషన్ ఇచ్చాము. సో దిస్ ఇస్ డిఫరెంట్, లాయన్ ఆర్డర్ ఇష్యూ ఇస్ డిఫరెంట్ దెన్ ద ఇష్యూస్ విచ్ ఇస్ రిలేటెడ్ టు దిస్ మీటింగ్. సార్ ఆ నలుగురు మారు కదా సార్, నలుగురు మీద యాక్షన్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? ఏ నలుగురు? నేను చెప్పేది మళ్ళీ, ఎక్స్ అనే వ్యక్తి మొబైల్ లో రికార్డ్ చేసుకుని వై అనే వ్యక్తికి పంపించి, వై అనే వ్యక్తి మొబైల్ లో చూస్తున్నప్పుడు జెడ్ అనే వ్యక్తి వెనకాల నుంచి రికార్డ్ చేసుకుని ఇంకెవరికో పంపించి, అది ఇంకెవరికో వెళ్ళిపోయి యూకేలో ఉన్న వ్యక్తి వెళ్ళి యూకేలో ఉన్న వ్యక్తి దాన్ని ఎడిట్ చేసి ఐటీడీపీ గ్రూప్ లో పోస్ట్ చేశారు. ఎక్స్ ఎవరు, వై ఎవరు, జెడ్ ఎవరు? దర్యాప్తు కొనసాగుతుంది. నేను అదే చెప్తున్నాను, బాధితులు వచ్చి వెంటనే ఒరిజినల్ వీడియో ఇచ్చేస్తే ఈజీ అయిపోతుంది దర్యాప్తు అని చెప్తాను. దర్యాప్తు ఒక పద్ధతి ఉంటుంది, లా ఆఫ్ ది ల్యాండ్ క్లియర్ సర్వీస్ కాబట్టి. సో ఎవరో కంప్లైంట్ ఇచ్చారని ఇంకెవరో మనము సడన్ గా, అంటే ఆయన పరువుకు సంబంధించిందే కదా సార్, ఆయన ఆయన కూడా నిర్దోషి అని తేల్చాల్సిన అవసరం ఉంది కాబట్టి. ఈ రోజు మొబైల్ ను చూసేస్తే జరిగిందని ఖచ్చితంగా నోట్ రిలీజ్ చేస్తే మీరు అయిపోయింది దర్యాప్తు చేశాము, ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారణ చేశారు, ఎంపీ గారిది తప్పు లేదు. ఇది ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్, అంటే ఇంత త్వరగా చెప్పలేము, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఇది. ఓకే, అంటే మార్పింగ్ చేసిన వీడియోని చూసి మన రికార్డింగ్ చేసి అది అప్లోడ్ చేశారంట సార్? అట్లా కాదు సార్, మీరు ఒక విషయం చెప్పారు సార్, ఆయన చెప్తారు మార్కింగ్ చేసిన వీడియో అంటారు, అట్లా కాదు. ఇప్పుడు మీ మొబైల్ లో ఒరిజినల్ గా అది వీడియో రికార్డ్ అయింది, ఓకే, మీరు దాన్ని చూస్తున్నారు, దాన్ని వెనక నుంచి ఇంకొక రికార్డ్ చేశారు, ఆ రికార్డ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు ఆ చూసిన ఒరిజినల్ రికార్డ్ అది మార్పింగ్ అంటారా, లేకపోతే వీళ్ళు రికార్డింగ్ చేస్తూనే మార్పింగ్? అది దొరకతే మనం చెప్పగలుగుతాం కదా, అది ఎవరు ఏ మొబైల్ లో రికార్డ్ చేశారంటే దొరకతే మనం ఒరిజినల్ లో మార్పింగ్ అని చెప్పగలుగుతాం. సోషల్ మీడియాలో వచ్చేవన్నీ ఇలాగ ఉంటాయండి, సోషల్ మీడియాలో వచ్చే వీడియో మార్పింగ్, ఎడిటింగ్, ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్, ఒక్కొక్క విధంగా ఎడిటింగ్ చేస్తున్నారు వీడియోలు. ఖచ్చితంగా ఒరిజినల్ వీడియో ఉన్న వ్యక్తి వచ్చి నేనే బాధ్యతలో, నా వల్ల అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి అంటే ఈ రోజే మేము ఆ వీడియో ఫోరెన్సిక్ పంపించి వర్సెస్ దిస్ వీడియో విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ సోషల్ మీడియా. సో క్లియర్ గా చెప్పండి, ఒరిజినల్ కూడా షేర్ చేస్తే ఒరిజినల్ కానీ వీడియో ఖచ్చితంగా వీడియోని మార్పింగ్ కానీ ఎడిటింగ్ కానీ చేసి ఆ వీడియోలో ఇంకొకరి ప్రతిష్ట భంగం కలిగించే విధంగా ఏమని చెప్తే 66 ఆఫ్ ఈఎఫ్ ఐటీఆర్ అండ్ 67 ఏఎఫ్ ఐటీఆర్ వర్తిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో అక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఎంపీ గోరంట మాధవ్ గారిని గుర్తిస్తారా? అది నేనేం చెప్పేది ఏమంటే, ఇటు ఒరిజినల్ ఇటు ఈ వీడియో ఉంటేనే మనం చెప్పగలుగుతాం తప్ప, సోషల్ మీడియాలో వస్తున్న వీడియో పెట్టుకుని ఇప్పుడే కన్క్లూజివ్గా ఇన్ కన్క్లూజివ్ ఇప్పుడు మనం చెప్తున్న రిపోర్ట్ ఏమంటే ప్రాథమికంగా దర్యాప్తు భాగంగా ఇట్ ఈస్ ఇన్ కన్క్లూజివ్. అదే మూడో వ్యక్తి గురించి వద్దు, ఎందుకంటే ఆ కంప్లైంట్ మా జిల్లాలో నమోదు కాలేదు కాబట్టి. ద సేమ్ పర్సన్ ఇస్ గివెన్ కంప్లైంట్ ఇన్ గాల్లో కూడా ఉన్నారు కదా సార్, ఎవరైతే ఎక్స్వై జెడ్ అని మీరు చెప్తున్నారో ఇండియాలోనే ఉండి ఉండొచ్చు కదా, దాని మీద ఇన్వెస్టిగేషన్ వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కదా మీరు అనుకుంటే? ఖచ్చితంగా మన దగ్గర ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ద్వారా అది కూడా కనుక్కోవడం ఏంటంటే ఇష్యూ కాదు. ముందు యూకేలో ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఆయనకి ఎవరు వీడియో పంపించారు, అది మనం ఇలాగ చైన్తో వస్తాము, బ్యాక్వర్డ్ లింకేజ్ అంటాం. ఇప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్లో వీడియో పోస్ట్ చేశారంటే ఆ వ్యక్తి ఆ గ్రూప్లో సభ్యుడు కాదు, వెంటనే యాడ్ అయ్యి వెంటనే ఆ వీడియో పోస్ట్ చేశారు. అవి యాడ్ చేయాలంటే ఎవరు యాడ్ చేయాలి, ఆ గ్రూప్లో అడ్మిన్ యాడ్ చేస్తే ఆయన ఆ గ్రూప్కి వస్తారు. సార్ ఈరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టినారు, అందరూ కూడా ఎస్పెషల్ రిపోర్ట్ వస్తుందని లైవ్ లో చెప్పలేదు వెల్లడించినారు. అయితే మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏమనుకోండి, మీరంతా ఫోన్ చేసి ఏవరికి వచ్చింది సార్ ఏవరికి వచ్చింది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు కాబట్టి మీడియా ముందు చెప్పాల్సిన అంశాలు మాత్రమే నేను చెప్తున్నాను తప్ప ఫోరెన్సిక్ రిపోర్ట్తోనే ప్రెస్ మీట్ పెడతానని నేను చెప్పలేదు, మా పిఆర్ఓ చెప్పలేదు. నేను చెప్పలేదు కదా అది వీడియో రికార్డ్ త్రో సమ్ స్క్రీన్ సేవర్ స్క్రీన్ రికార్డ్ అసలు కొన్ని యాప్స్ ఉన్నాయి, వీడియో కాల్ ను కూడా రికార్డ్ చేయవచ్చు. వాట్సాప్ లో ఉన్న వీడియో కాల్ కానీ ఫేస్బుక్ లో ఉన్న వీడియో కాల్ కానీ మీరు మాట్లాడుతుంటే దాన్ని రికార్డ్ చేసే కొన్ని యాప్స్ ఉన్నాయి,
సో ఆ యాప్స్ ద్వారా అది రికార్డ్ చేసినట్టు అనిపిస్తుంది. ఓకే సార్, స్క్రీన్ రికార్డ్ లో వీడియో కాల్ నే రికార్డ్ చేశాం కదా సార్, మార్పింగ్ దాన్ని చేయలేం కదా సార్ స్క్రీన్ రికార్డ్ యాప్ లో? అదే ఆ స్క్రీన్ రికార్డ్ యాప్ చేసి ఎవరు, ఏ మొబైల్, ఆయన ఎవరు అది దొరికినట్టు.